ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన మనం చేద్దాం. కేరళ చాలా అపాయకరమైన పరిస్థితుల్లో ఉంది, మీకు తెలిసిన విషయమే. కనుక కేరళని దేవుడు కనికరించి కృప చూపించి ఆ పరిస్థితుల్లో నుంచి ప్రభు విడిపించాలి. లక్షల మంది నిరాధారమైన పరిస్థితులలో ఎటు వెళ్ళాలో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, యవ్వనులు అందరూ కూడా మరి చాలా అపాయమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఆహారం లేదు, కరెంట్ లేదు, ప్రయాణ వసతులు లేవు, కళ్ళ ముందే ఇల్లు కూలిపోతున్నారు, మరో ఇంట్లో ఇల్లు ఉంటున్నారు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో కేరళ అతలాకుతలమైంది. అది ఏ పరిస్థితుల్లో అలా జరిగినప్పటికీ కూడా మానవతా దృక్పథంతో మనం ప్రార్థన చేయవలసిన అవసరం మన మీద ఉంది. ఏది ఏమైనా దేవుడు ఆ ప్రజల్ని కనికరించి, ఎక్కువ శాతం క్రైస్తవులున్న రాష్ట్రం అది, ప్రాంతం, మనమంతా కూడా కేరళ కోసం మనం ప్రార్థన చేయాలి. ఒక్క రెండు నిమిషాలు ప్రార్థన చేద్దామా? చేద్దాం, ప్రార్థన చేద్దాం. దయచేసి మోకరించండి. కేరళని దేవుడు కనికరించేటట్లు ఆ వరదని తగ్గించి ప్రజలకి ఆరోగ్యం కలిగేటట్లు, ఎలాంటి అపాయం జరగకుండా ప్రభు కాపాడి చిన్న చిన్న పిల్లలు, వృద్ధులు నీళ్ళల్లో మునిగున్నారు, వాళ్ళకి దేవుడు ఆశ్రయం చూపించాలి. అధికారులకు కూడా ఆలోచన ఇవ్వాలి, అధికారులకు దయ పుట్టించాలి. త్వరితగతిలోనే ప్రజలు కోలుకునేటట్లు అందరూ ప్రార్థించి ప్రభు ఆమె కార్యం చేయండి, ప్రభు ఆమె కార్యం చేయండి. అడగండి, దయచేసి అందరూ నోటి తెరిచి ప్రార్థన చేసి అడగండి. క్రైస్తలో ప్రభు మీరు సహాయం చేయమని అడగండి, ప్రభు మీరు కార్యం చేయమని అడగండి. ప్రభుని ప్రభు మీరు కార్యం చేయండి, అయినా అద్భుతం చేయండి, కనికరించండి. కేరళని కనికరించండి నాయనా, కేరళని కనికరించండి స్వామి, కేరళని కనికరించండి. మీ బాహు చాపండి అయ్యా. ప్రభువా ప్రభువా, జన నష్టం కలగకుండా సహాయం చేయండి. వరద నీటిని తగ్గించండి నాయన, సహాయం చేయండి ప్రభు, సహాయం చేయండి ప్రభు, సహాయం చేయండి, సహాయం చేయండి. రాజా రాజా, నీకు అసాధ్యమైంది లేదు ప్రభువా, రాజానికి అసాధ్యమైంది లేదు. కనికరించండి, కృప చూపించండి, ప్రజలకు కావలసిన సహాయాన్ని అందించేటట్లుగా సహాయం చేయండి. అధికారులు ముందుకు వచ్చేటట్లు సహాయం చేయండి. అధికారులకు దయ పుట్టించండి, కనికరం పుట్టించండి నాయన, కనికరం పుట్టించండి నాయన, సహాయం చేయండి అయ్యా. మా మట్టుకు మేము ప్రార్థన చేయగలుగుతున్నాం, మీ వైపే మేము చేతులు ఎత్తుతున్నాం నాయనా. మా హృదయాలు చలిస్తూ ఉన్నాయి, నీ సన్నిధిలో కన్నీళ్లు కాలుస్తూ ఉన్నాం. మీరు కృప చూపించండి, కేరళని దయతో జ్ఞాపకం చేసుకుని త్వరితగతిలో ఆ నీళ్ళన్నీ నీళ్ళు తగ్గిపోయేటట్లు, నీ ప్రజలు క్షేమాభివృద్ధిని కలిగించే సాక్షిగా నిలిచేటట్లుగా సహాయం చేయమని, బలమైన మీ హస్తానికి అప్పగించుకుంటూ కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వ్యక్తిగతంగా కూడా మీరు ప్రార్థన చేయండి. చాలా భయంకరమైన పరిస్థితుల్లో కేరళ ఉంది. ప్రస్తుతం ఇప్పటికిప్పుడే మంచి మరి నీళ్లు తగ్గిపోయినా కూడా కోలుకోవడానికి కొంత టైం పడుతుంది అంటున్నారు. మరి నీళ్లు తగ్గిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఉండాలి, ఏంటి, ఆ తర్వాత వచ్చే వ్యాధులు ఇవన్నీ భయంకరమైనవి అని చెప్పుకోవాలి. దేవుడు కనికరించేటట్లు మీ ప్రార్థనలో గుర్తుపట్టండి. మీకు తగిన సదుపాయాలు ఏదైనా కనుక పెద్దవాళ్ళైన వాళ్ళు తగిన సదుపాయాలు ఉంటే మీదైన శైలిలో సహాయం చేయడానికి వెనకంజ వేయవద్దని ఒక సావకునిగా నేను కూడా మీకు మనవి చేస్తున్నాను.